సిఎండి న్యూస్కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. మా ఎంపీసీ 7 మంది మేము, మిగతా 3 కూడా మొత్తం 10 మంది. అందరూ కూడా బాగానే మంచి పేరు వాళ్ళ విలేజ్ వాళ్ళు పనులు చేసి మంచి పేరు ఇస్తున్నారు. కానీ అధికారం లేకపోయినా కూడా ఇక్కడ అధికారులతో అందరితో తరువులాడి కొంత కొద్దిగా మా షేరు అంటే పెన్షన్ కానీ హౌసింగ్ కానీ అన్ని జనరల్ కంపెనీ వాళ్ళు అమ్ముకుంటే కూడా మేము వాళ్ళతో గొడవ పెట్టుకొని కొనిపించుకొని మా నాయకులకి వాళ్ళ విలేజ్ లో కొంతమంది మా వైసీపీ కార్యకర్తలకు చేశాం. కానీ అయితే నేను ఎంపీడీ కావడానికి ముఖ్యంగా మన నాయకుడు మీరు జాబు కంటిన్యూ కావాలంటే ఎక్కడికైనా మార్పు చేయాలి, మీరు కంటిన్యూ చేస్తారు. కాకపోతే 7 ఉంటే మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్స్ మేము బయట పెడితే మీ ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగులు బాగుంటుంది అందుకని ట్రాన్స్ఫర్ చేసుకోండి. శుద్ధంగా ఉద్యోగం అని ఎంఆర్ఓ గారు నోటీస్ ఇస్తే ఇచ్చేది కూడా ఇవ్వాలని ఉందా? తీసుకోకపోతే మళ్ళీ చర్చ ఎవరు చెప్పండి కదా. ఏమండి మీదే ఊరు? సోమసేలు అయిపోయినాయి. నీకు అంత మాత్రం ఏం లేదా? టోటల్గా పంచాయతీ సంబంధించి వచ్చిన 5 ఏళ్ళు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎట్టాపట్ల పెంచు ఎన్ని కోట్లు పెంచారు, ఎన్ని కోట్ల ఉన్నాయి. ఈ రోజు నాకు సాయంత్రానికి మా ఉద్యోగి తర్వాత ఆ మాట ఉన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఆయనే. దాదాపు ఆయన 9 ఏళ్ళు ఉన్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలన చూసినారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారిని ఎలా పరిపాలించారంటే తేడా ఉంది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలంతా మా వాళ్ళని అనుకుని పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్య విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా నేను సుపారెడ్డి గారు ఎంపీపీ అయిన తర్వాత మేమిద్దరం ఎక్కడ మండల మీటింగ్లో ఆఖరి మండల మీటింగ్లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జరిగేటటువంటి మీటింగు ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ ఉప ఎంపీపీ కానీ అందరూ కూడా ఆఖరి మీటింగ్. జిల్లా పరిషత్ కూడా 30వ తారీఖు ఆఖరి మీటింగ్ జరగబోతుంది. మరి 5